బ్రేకింగ్ చూస్తున్నాం. జడ్జిలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు హిందూపురం వైసీపీ కౌన్సిలర్ మార్తిరెడ్డి. ఈ కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించింది కోర్టు. దీనిపై సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది కోర్టు. 12న విచారణకు రావాలని ఈ నెల 7న నోటీసులు ఇచ్చింది సీబీఐ. అయితే విచారణకు రాకపోవడంతో మారుతిని అరెస్ట్ చేయడానికి హిందూపురం వచ్చారు సీబీఐ అధికారులు. కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో సీబీఐ గాలిస్తోంది. జడ్జిలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు హిందూపురం వైసీపీ కౌన్సిలర్ మార్తిరెడ్డి. ఈ కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించింది కోర్టు. దీనిపై సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది. 12న విచారణకు రావాలని ఈ నెల 7న నోటీసులు ఇచ్చింది సీబీఐ. అయితే విచారణకు రాకపోవడంతో మార్తిని అరెస్ట్ చేయడానికి హిందూపురం వచ్చారు సీబీఐ అధికారులు. అయితే కౌన్సిలర్ అక్కడ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం సీబీఐ గాలిస్తోంది.